నా బండి నా బండి మీద సైడ్ కోతికి సెలెక్ట్ ఎక్కింది కొండ ముచ్చుకింది నా బండి ముట్టుకో కాగితే కానీ ఇక్కడక్కడ శుభ్రం చేసినావు కానీ ఏదనుకుంటున్నావు నా భారతీయులు ఎంత గొప్పవారో తెలిసిన చెప్తా వినండి నాయన. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే కదా. అయితే నా ఈ గొప్ప భారతీయులు మేధావులైన భారతీయులు ఈ ప్లాస్టిక్ భూమిలో కరగదు కదా అని తెలివిగా ఆలోచించి అలా గాలిలో వేలాడదీస్తున్నారు సోదరీమణి. అది అక్కడ ముడుపులు కట్టిన విధంగా ఎంత చూడచక్కదనంగా ఎన్ని రంగుల రంగులతో ఉందో చూసావా. ఒక నల్ల కవర్ ఒకటే లేదే, అన్ని రంగుల రంగులే ఉన్నాయి నాయన. చూడు ఈ మహానుభావుడు చూసినావా శివనర్తిని అమ్మ అక్క. అయితే కానీ జల్లింటికి పోయాలి. ఎప్పుడు దావా 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 బిర్యానీ తినద్దు ఎండాకాలం చలా అయిపోతాయ్యాల. ఇంత కష్టపడినా నేను ఏ గిజుడే దానితో ఎందుకు చెమటలు ఆరంగా కష్టపడినా మజ్జిగ తాగదమ్మా చల్ల దొరుకుతుంది ఇక్కడ ఒక పాత బస్ స్టాండ్ చల్ల దొరుకుతుంది అండి. చూసినావా ప్రకృతిలో మమేకమైనప్పుడే ఇట్లాంటి ఆలోచనలు వారిలో ఉన్న సత్తా బయట పడితే తెప్పించింది అని అదే ఉట్టనాది ఉట్టనాది. ఈ అక్క ఏందిరో దాని తిట్టుడేందిరో దీని నవ్వుడేందిరో మన భరిత లేకపోతున్నావు బ్రో. ఆ చెట్టు మీద దేవుడు ఉన్నాడే ఈషా, ఆ దేవుడు నేను మాట్లాడబోతాడే ఈషా. ఇగరా ఈ రా మాలిక దా నీకు త్వరలోనే కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయేషా. వరుడు వరుడు దగ్గరలోనే కాగ మేఘాల మీద చెట్ల దగ్గర దిగి వస్తాడే తల్లి. ఇక నువ్వు నవ్వు నవ్వి నవ్వులగాళ్ళు కాకే తల్లి. గూగుల్ పే చేసినా సరే రా నాయనా. ఇక ఫోన్ పే కూడా ఉందిరా నా దగ్గర నాయనా. ఇక నువ్వు ఇంకా పద్దిన అలవోంగా ఇక గూగుల్ పేలా 100,000 రూపాయలు తీసుకొని వచ్చి నాకు గూగుల్ పే చేసినట్టయితే ఇక అందమైన ఈషా నీకు లగ్గమైతుంది ఈషా. ఒక నీకు 80,000 పంపితే అని లగ్గాలైతే రా నాయన. ఏం పంపకుంటే ఏం పంపకుంటే నువ్వు సింగిల్ 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 సింగారానివే సింగారానివే ఇట్లా అయిపోతుంది ఆయన బతుకు. ఇవాళ ఎట్లా నాన్న చేసి ఎండి నాణాలు సంపాదించాలి మనం బయటకు వెళ్ళాలి సెటిల్ అయిపోవాలి లైఫ్లో. నువ్వు ఎడిగోతావు సందీప్ ఇది ఎండి నాణాలు దొరికితే ఎడిగోతావు. దుబాయ్కి ఎందుకు ఇంక ఇక్కడ దొరికినాక దుబాయ్ వేరు గోవా వేరు కదా. ఇగో ఇక్కడ ఇది అవుదాం దుబాయ్ పోయి పెట్రోల్ ఆడ పెట్రోల్ వెళ్తాడ నీ అమ్మ రాజతక్క వచ్చినాక మా రాజతక్క వీళ్ళు కూడా అవుదామా వాళ్ళకి కూడా పాతిల్లే మనం ఎన్నో దొరికితే సెటిల్ అయిపోవాలి దెబ్బకి. ఎన్ని నాణాలు వెళ్తున్నాయంట ఎన్ని నాణాలు వెళ్తున్నాయి తవ్వుతే అందుకే వెళ్ళి మొత్తం కూడా కొట్టినా పెద్ద బంగ్లా ఆడుకోవచ్చు దీని పోషణ కూడా కడగోసా పెడదా పసుపు ఏం లేదు చెప్తాను మీకు జాబులు కూడా డిసైడ్ చేసిన దబ్బని దొరకలేదు అనుకో నువ్వు ఎక్కడ సరే కూడా జరగచ్చి కడుకో దీని మీదకపోయి పోషణ కూడా కడుకున్నట్టు ఒక కుండల పసుపు కుంకుమ వేసి ఇట్లా బొట్టు వచ్చిన వాళ్ళ బొట్టు పెడితే రూపాయలు చారణ ఇస్తారు కదా బతికేస్తుంది రామశంకర్ ఇగో బాగా వచ్చే వరకు ఇల్లు ఊళ్ళో కొట్టే బాధ్యత నాది మట్టి తవ్వే బాధ్యత సందీప్ ది మనిషికి వచ్చినాక మనిషి వచ్చినాక మనిషికి తీసుకుందామే పోలీసు అలాగే
నీ అవ్వ ఈ కాలం మొత్తం కడలేసుకోవచ్చు. అన్ని మొత్తం ఇండి అన్ని ఏవి కావాలంటే నీకేం చెప్పిస్తున్నాయి సార్? గవర్నర్ తెలంగాణ పడితే నీకు చెప్పితే ఎండినాడలు చెప్తున్నా తెలంగాణ ఎండినాడలు కాదు పోలీసులు దొరికితే ఇన్పై చేసుకోవాలి. ఏమన్నా కాంతి సరే తీ అందరికీ అమ్మతుడి నీ అమ్మ నీ కూర్చో కింద కూర్చోండి. లౌడ్ స్పీకర్ లాప్తారా వెళ్తే ఈ వరకు ఇది మొత్తం నగల షాపులు ఉండు నువ్వు చీరల షాపులు ఉండు అదృష్టమే అదృష్టమే పిచ్చిదానా ఇప్పుడు కట్టి తీగ దీనికి లగ్గం చేసినా కట్టిద్దాం కానీ అయితే కానీ లగ్గం చేసినట్టే నేను చూసినట్టే మాట వచ్చింది కానీ సరే కానీ అరే ఇల్లు కాలు ఒకరేస్తానట మన చుట్ట అగ్గిమండట ఏం చూస్తున్నావురా ఇక్కడ ఇద్దరు పోరిలు అప్పనిసి నాకే లైటింగ్ ఎత్తురు నీకే ఎత్తురు లైటింగ్ లేకపోతే నీకెత్తరా ఆడోళ్ళు నీకెత్తరా చెప్పు పట్టుకున్న సందీప్ కూడా ఎంత దూరం కూర్చున్నాడు చూడు భయపడి ఇది అంతా చేసే వాళ్ళు స్వచ్ఛ భారత్ చేయొచ్చు కదా స్వచ్ఛ జరాగే స్వచ్ఛ భారత్ నేను మొత్తం చేస్తున్నాను ఇదంతా సాఫ్ చేయలే ఇలా సాఫ్ చేయాలే నేనే వంట చేసి నీట్ చేసినా లేదా చెప్తాను స్వచ్ఛ భారత్ గారి మీరు లేడీసే ఏం చేయరు మొగలు అందరూ స్వచ్ఛ భారత్ చేస్తాం సాయి దాగి గిలాస గల్లని డస్ట్బిన్లు వేస్తాం సిగరెట్ రాజేసుకుపోయి గల్లని వేస్తున్నాం ఇప్పుడు మొత్తం మారిపోయింది రోడ్ల పాటు చేస్తాం కుదిరితే జీవులు పెట్టుకుని పోతున్నాయి నాకు తెలిసిన వాళ్ళు కనబడితే చేతపోతుందని కానీ మీరు ఆడళ్ళు స్వచ్ఛ భారత్ పేరుతో ఏం చేస్తారు ఎక్కేనా ఆయన గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఆయన చెత్తకు తడి చేత వేరు చేయరు పొడి చేత వేరు చేయాలని ఇంటింటికి రెండు రెండు డబ్బులు ఎత్తురు లచ్చరు ఖర్చు పెట్టుకుని ఎత్తురు ఇదిగంతా డైరెక్ట్ గా చెప్పినాక ఏముంది నీ ఒక నువ్వేం పోతావు నువ్వు వేరే పాప సీతపడు గీతపడు లిప్పి పెడతావా ఇవో గవర్నమెంట్ కష్టపడి ఎన్నో ఆ డబ్బాలు ఇంటింటికి రెండు రెండు ఇచ్చిపోతాయి కొత్త ఉన్నీ మొత్తం తీసుకుపోతారు అటు మీద పెట్టి అల్లి నీళ్ళు లిపుతారు మీరే చెప్పాలి స్వచ్ఛ భారత్ గురించి మొంగులు కరెక్ట్ వాడతారు దాన్ని బీర్ సీసాలు బిర్యానీ ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు రైట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి వాటి సరదా ముచ్చట్లు. నెక్స్ట్ టైం మా రజిత కలిగి ఖచ్చితంగా గోలకూడదా నాలుగైదు నాణ్యాలు అయితే పట్టుకొస్తా సెటిల్ అయిపోతా ఏంది ఊకే లొల్లి కదా అక్క పొలాటమాట సందీప్ లక్ష రూపాయలు అయితే పట్టుకరా పెళ్ళి వేసేద్దాం ఆగమే కాలం మీద వస్తాడట మరి యాది పెట్టుకో. ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇవి వాటి సరదా ముచ్చట్లు మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా కొట్టండి.